దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ఈ మంచి ప్రభు దినాన ఈ సాయంకాల సమయం దేవుని వాక్యాన్ని వినడానికి టీవీ సమీపంలో కూర్చొని ఆశగా ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. అనేకమైన అద్భుతాలు ఆయన భూమి మీద జరిగించారు. ఆయన భూమి మీద ఉండగా ఒక గ్రామానికి ఆయన తరచూ వచ్చేవారు. ఆ గ్రామం పేరు బేతనియా. బేతనియాలో ఒక గృహం ఉంది. అందులో 2 సహోదరులు 1 సహోదరుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలా ప్రేమ కలిగినటువంటి ఇల్లు. ఈ మాటలు మీ ఎదుటకు రాగానే మీరేమనుకుంటారంటే, ఓహో మాకు మార్త తెలియదా, మరీ తెలియదా, లాజరు కూడా మాకు తెలుసు, చనిపోయాడు లేచాడు ఇంతేనా? వాక్యం ఓ గని. భక్తులు ఎంతోమంది తొవ్వారు, దాని అంతు పంతు కూడా ఎవరికి తెలియదు. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వింటే అద్భుతమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 1వచనాన్ని చదువుకుందాం. మరియా, ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒక రోగి ఆయను. లాజరు అనే ఒక వ్యక్తి బేతనియాలో మార్త మరియల సహోదరుడు రోగి అయ్యుండెను అనే మాట మనం చూస్తాం. ఈ గ్రామాన్ని ప్రభువారు దాదాపు 8 సార్లు దర్శించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. 8 సార్లు దర్శించిన ఈ ఇంటిని విశేషంగా 3 సార్లు దర్శించారు. మరియా, మార్త, లాజరు ఇంటిని 3 సార్లు ఆయన దర్శించారు. మొదటిసారి ఎక్కడ దర్శించారు? లూకా గారు రాశారు 10వ అధ్యాయం 38-39 వచనాలు. అంతటవారు ప్రయాణమై పోవచ్చు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటి చేర్చుకొనెను. ఇక్కడ మార్త ప్రభువును ప్రేమించిన సహోదరిగా కనపడతా ఉంది. ఎవరైనా ప్రేమించకుండా మన ఇంటికి ఆహ్వానించలేము. ఎవరినైనా మనం ప్రేమించగలిగితేనే వారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం. ప్రేమించటమే కాదు, మార్త ఆయన్ను ఇంట చేర్చుకుంది. ఇంట చేర్చుకోవడమే కాదు, ఆతిథ్యం ఇచ్చింది. ఎన్ని గొప్ప లక్షణాలు మార్తలో ఉన్నాయో, అయినా ఎన్ని గొప్ప లక్షణాలు ఆమెలో ఉన్నప్పటికీ ఒక లోపం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. నీ జీవితంలో కూడా ప్రేమిస్తావు మంచిదే, ఇంట చేర్చుకుంటావు మంచిదే, ఆతిథ్యం ఇస్తావు మంచిదే, కానీ సణుగుతున్నావేమో. ఆతిథ్యం చేయ మరొకడి అని ఎబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఆయన ఇంట చేర్చుకున్న వాళ్ళు వర్ధిల్లారు. కనుక ఆమె ఇంట చేర్చుకుంది. ఆయన రాగానే చాలా హడావుడి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చాలా భయపడినట్లుగానే ఉంటారు. నేను ఎరిగిన ఒక హక్కు ఉంది. ఆ ఇంటికి వెళతాను,
నన్ను చూడగానే ఆ ట్రేతో వాటర్ తెస్తూ గడగడగడ వణుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. నటించొద్దు. దేవుడు మన నటన చూస్తున్నాడు. ఈ లోకపు నటన గతిస్తూ ఉంది. నువ్వు ప్రేమించినా, ఇంట చేర్చుకున్నా, ఆతిథ్యం ఇచ్చినా యథార్థంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు వస్తున్నాడని తెలియగానే ఆయనకి ఇష్టమైన పదార్థాలు చేయడానికి ఆమె కిచెన్లోకి వెళ్ళింది. ఒంటరిగా పనిచేస్తూ ఉంది. ఆసక్తి అయితే ఉంది. అట్లా ఒక కన్ను ప్రక్కకేసింది. తన చెల్లెలు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. లూకా సువార్త 10:39. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. బాధ ఇక్కడే వచ్చింది. ఎంత విశ్వాసులైనా, ఎంత ఆత్మను పొందుకున్నా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఈ చిన్న లోపం నీలో కనపడడం లేదా? నీ అంతట నీవే ఆయన్ను ప్రేమించావు, ఇంటికి తెచ్చుకున్నావు, ఆయన ఏమి అడగకుండానే ఆతిథ్యం ఇవ్వడానికి అన్నీ చేస్తున్నావు, కానీ చెల్లి రా అని నువ్వు ఆమెను పిలవలేదు. ఆమె ఆయన మాటలు వినడానికి కూర్చుంది, కానీ ఇప్పుడు నీ హృదయం బాధతో నిండుతూ ఉంది. మార్త హృదయం వేదంతో నిండింది. చూడు, నేను విననా, ఆ ఒక్కతేనా వినేది? నేను కూడా వింటాను కదా, కనీసం ఆయనైనా చెప్పొచ్చు కదా, అక్కేదో పని చేస్తూ ఉందమ్మా, నీవు కూడా వెళ్ళి ఆ పనిలో సహకరించు అని చెప్పొచ్చు కదా. ఇంతే, ఇలా ఎన్నిసార్లు మనం అనుకున్నామో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తున్నాడు. లూకా సువార్త 10:40 ఏం రాశారంటే, మార్త విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని. ఆయన ఏమి నిన్ను విస్తారమైన పని పెట్టుకోమల్లా? నీ అంతటి నువ్వే పెట్టుకున్నావు. రెండవది, తొందరపడుతుంది. తొందర. కీర్తనల గ్రంథం 39:6. మనుషులు వట్టి నీడ వంటి వారై, వట్టి ఊపిరి వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. గాలికే కదా, ఎందుకు తొందరపడతావు? ఏదైనా చిన్న విషయం వస్తే తొందరపడి మాట్లాడతాం. తొందర, ఎంత తొందరో. ఆ ఎదుట ఉన్న మనిషి ఎవరో ఏమిటో అనేది కూడా నీకు తెలియదు. సేవకుడో, బోధకుడో, సంఘ పెద్దో, భర్తో, భార్యో, పిల్లలో, నీ ఇష్టం. తొందరపడి మాట్లాడేస్తాం. అంతేకాదు, పని వదిలిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? పేతురు గారు రాస్తారు, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. మీరు చేసే వ్యర్థమైన పనులను గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయనకు చింతలేదంటావా? ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని చెప్పు. ప్రభు ఎంతగా ప్రేమించాడో ఆ కుటుంబాన్ని, ఎంతగా ఆ కుటుంబం విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నాడో, ఏమి కూడా ప్రభువుని ఎంతగా ప్రేమించిందో. కానీ
ఇంతగా ప్రేమించినటువంటి మార్త జీవితంలో తొందరపాటు ఉంది. ప్రియులా, ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం అన్నీ చేస్తాం, ప్రేమిస్తాం. నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అన్నీ చేస్తాం, కానీ ఎందుకో ఎక్కడో నీకన్నా ఎవరినో ప్రేమించినప్పుడు, నీకన్నా చిన్నవాళ్ళని హక్కును చేర్చుకున్నప్పుడు ఎందుకు తొందరపడుతున్నావు? మీరు చెప్పండి, మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకడేమో 3 ఏళ్ళు ఉన్నాయి, ఒకడికి 5 ఏళ్ళు ఉన్నాయి. చిన్నోడిని ఎత్తుకోగానే పెద్దోడు వచ్చి అంటాడు, నన్ను కూడా ఎత్తుకో అంటాడు. వాడు చిన్నోడు కనుక ఎత్తుకున్నావు, నిన్నగాక మొన్న పుట్టారు కనుక వారిని దగ్గరకు తీస్తాడు సేవకుడు, ఎందుకు వ్యసనపడుతున్నావు? నువ్వు వారిని ప్రేమించాలి. పెద్ద కుమారుడు స్థానంలోకి రావద్దు నువ్వు. దయతో జ్ఞాపకం చేసుకోండి, ఈమెలో తొందరపాటు ఉంది. చాలాసార్లు రక్షించబడతాం కానీ మనలో ఈ తొందరపాటు పోవటం లేదు. ఇప్పుడు ఆమె చూపు ఒకవైపేమో చెల్లెల వైపు ఉంది, ఒకవైపేమో పని వైపు ఉంది. మనం అలా ఉండొద్దు. చేయగలిగితే మనం చేయాలి. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను విస్తారమైన పని? ప్రభు వచ్చింది ఆయన నీకు భోజనం పెట్టడానికి, ఆత్మీయమైన ఆహారం, నీకు పరసంబంధమైన ఆహారం ఇవ్వడానికి వచ్చారు. కనుక మార్త తొందరపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒక మాట చూద్దాం, ఆ ఇంటికి ప్రభు ఎందుకు వచ్చారో ఆమెకు అర్థం కావటం లేదు. ఆయన ఎందుకు వచ్చారంటే మార్తలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి వచ్చాడు. అక్కడ అన్నారు, మార్తా మార్తా, నీవు అనేక విషయములలో తొందరపడుతున్నావు. 10వ అధ్యాయం 41వ వచనం చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి. చూడండి, ప్రభు ఎంత బాధతో మార్తా మార్తా అన్నాడు. ఆయనకి బాధ కలిగినప్పుడు 2 సార్లు అనేకులను పిలిచినట్లు మనం చూస్తాం. అబ్రహమా అబ్రహమా అన్నాడు, మోషే మోషే అన్నాడు. ఇలా ఎంతమందినో ఆయన పిలిచినట్లు మనం చూస్తాం. ఈయన అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నావు, అవసరమైంది ఒక్కటే అన్నాడు. నేను ఒక మాట అంటాను, సేవకుడు నీ ఇంటిని 10 సార్లు దర్శిస్తే మనం గొప్పవాళ్ళమని కాదు, లేకపోతే నువ్వేదో ఇస్తావని కాదు. ఆయన ఏదైనా నీకు చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. అలా సరి చేసుకోగలిగితే నీ అంత గొప్పవాడు, నీ అంత గొప్ప సోదరి ఇక ఉండరు. ఆయన మనల్ని సరి చేస్తున్నాడు. ఈ అంత్య దినాలలో మన భక్తి జీవితాన్ని తూకమేస్తున్నాడు, కొలుస్తున్నాడు. ఆయన మార్తలో ఉన్న తొందరపాటు పోవాలి. కనుకనే ఆయన ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి అన్నారు, అవసరమైనది ఒక్కటే. ఈరోజున చాలామంది మనుషులు అవసరమైన దానికోసం ఉత్తమమైన దాన్ని వదులుకుంటున్నారు. మీకు తెలుసా, ఏదో ఒక పని నీకు అవసరం, దానికోసం ఉత్తమమైన దాన్ని నువ్వు వదులుకుంటున్నావు. నేను ఒక సహోదరుని ఎరుగుదను, ఒక మంచి సేవ చేశాడు. ఒకరోజు
తన కుమార్తె గర్భవతిగా ఉంది, ఆమెను ఇంటికి తీసుకురావాలి. కొంతమంది పెద్దలతో స్త్రీలు పురుషులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆచారయుక్తంగా ఏదో చేసి కూతురుని ఇంటికి తీసుకొని రావాలని ప్రభు దినాన దేవుని సేవ మాని ఆ ఊరికి వెళ్తున్నాడు. బస్సు దిగి ఓ చిన్న కాలువ వంచన దాటాలి. వాళ్ళు నవ్వుకుంటూ వెళుతున్నారు. అటు నుండి వచ్చే ఎడ్ల బండి ఎందుకు బెదిరిందో తెలియదు, వచ్చి వాళ్ళ మీద పడింది. ఆ బండి యొక్క ఆ పోలు కర్ర సరిగ్గా సేవకుని గుండెల్లో గుద్దుకుంది. అక్కడే రక్తం కక్కి చనిపోయాడు. ఆ ఎడ్లు ఆ కొమ్ముకు తగిలించుకొని తన భార్యను ఈడ్చినాయి. ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్యనే చనిపోయింది. ప్రియులారా, ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు దినాన ఆచారయుక్తమైన కార్యాలు మీరు చేయొద్దు. నేను రెండు చేతులు జోడించి మీకు ఈ మాట చెప్తున్నాను. ఉత్తమమైన దానికోసం మీరు ప్రయాసపడాలి. అవసరమైంది కాదు, అవసరం ఎప్పుడైనా తీర్చుకోవచ్చు, ఉత్తమమైంది ఎప్పుడు రాదు. కాబట్టి చూడండి, ఒకటి, ఆయన మార్తను సరిచేశాడు. మార్తా మార్తా, నీవు అనేక విషయాల్లో తొందరపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే. మార్తకు అర్థమైపోయింది. ఇక రెండవ వ్యక్తి లాజరు. మీ అందరికీ తెలుసు, మీరేమనుకుంటారంటే లాజరు అటు ఇటు తిరిగేవాడు, ఏం పట్టించుకునేవాడు కాదు అనుకుంటారు. లాజరు ఎంత మంచోడంటే ఇద్దరు అక్కల్ని పోషించాడండి. ఈనాడు ఎవరున్నారు? తల్లిదండ్రులు లేకుండా ఇద్దరు ఆడపిల్లలుంటే పట్టించుకునే అన్నలు తమ్ముళ్ళు లేరండి. అలాంటి పరిస్థితుల్లో కష్టపడి ఇద్దరు అక్కలను పోషించాడు. కానీ ఆ దినాల్లో మత పెద్దలు ప్రభు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఆయనకు ఆటంకంగా ఉన్నారు. ఏ లాజరు, ఏంటి యేసు మీ ఇంటికి వస్తున్నాడు? ఏ లేదులేండి, ఏదో ఆడోళ్ళు ప్రార్థన చేసుకుని అని ఉంటాడేమో. ఆయన మాత్రం ఉండేవాడు కాదు, వెళ్ళి మత పెద్దల్లో ఉండేవాడు. ఎందుకంటే వాళ్లకు భయపడేవాడు. కనుక లాజర్ను కూడా సరిచేయాలి. ఆయన వచ్చినప్పుడు లాజర్ ఎటో వెళ్ళిపోయేవాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలో లాజరు అను ఒకడు రోగి ఆయను. రోగం వచ్చింది, ఆ తర్వాత మంచాన పడ్డాడు, అతడు చనిపోయాడు. యేసు ప్రభు కబురు పెట్టారు. ఆయన ఆలస్యంగా ఆయన చనిపోయినాక వచ్చాడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. సరే, లాజరు అంత తేలిగ్గా ప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఈ మత పెద్దలకు అతడు భయపడుతూ ఉన్నాడు. ఏ విధము చేతనైనా లాజర్ను తన దగ్గరికి తెచ్చుకోవాలి, తన బిడ్డగా చేయాలి. కనుక ఆ వ్యాధిని అనుమతించాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముడు అన్న అక్క చెల్లి మీరున్నారేమో, ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించి లాజరు ఉన్నటువంటి వ్యాధి ఆ బాధలో నువ్వు ఉంటే నీకు ఇదొక పాఠం. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, నిన్ను బాగు చేసి ఆయనకు సాక్షిగా ఉంచుకోవడానికి ఆయన ఈ వ్యాధిని అనుమతించాడు. ఎలాగైనా లాజర్ను తన యొద్దకు తెచ్చుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళకైనా ఇలాంటి ఇబ్బంది ఇస్తాడు,
ఒకవేళ ప్రభువులో ఉండి తొలగిపోయిన అనుభవం ఉంటే కూడా నిన్ను సరిచేయడానికి ఇలా చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు లాజరు చనిపోయాడు, కప్పురు పెట్టారు, రాలేదు ఆయన. ఎందుకు రాలేదు ఆయన, ఎందుకు రాలేదు అంటే మూడవ రోజు అయింది. అక్కడికి వచ్చేటప్పటికి యూదుల్లో ఒక నానుడు ఉండేది. అదేంటంటే చనిపోయిన వాడు మూడవ దినాన లేవచ్చు అని, ఎందుకంటే యోనా మూడు దినాలు సముద్ర గర్భంలో మత్స్యము కడుపులో ఉండి బయటకు వచ్చాడు కదా, ఎవరైనా చనిపోతే మూడవ దినాన బ్రతకొచ్చు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు వమ్ము చేయడానికి ఆయన నాలుగవ దినాన ఆయన అక్కడికి వచ్చినట్లు మనం చూస్తాం. చూడండి 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినాలు అన్నారు. నాలుగు దినాలు అయింది ప్రభువా, ఇప్పుడు కంపు కొడతాడు, వాసన వస్తాడు ప్రభువా. ఎంత అవిశ్వాసంగా ఉందో. ప్రేమించింది, ఇంటర్ చేర్చుకుంది, ఆతిథ్యం ఇచ్చింది, కానీ ఆయన గొప్పతనాన్ని ఆమె తెలుసుకోలేకపోతుంది. మనం కూడా అంతే, ప్రేమిస్తాం, ఇంటర్ చేర్చుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ ఆయన మాటకు మనం లోబడ్డంలా, విశ్వాసం ఉంచటంలా, నమ్మిక ఉంచటంలా. నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. అక్కడికి వచ్చి లాజరు లేచిరా బయటికి అనగానే ఆయన శక్తి కలిగినటువంటి మాట ఆ మృతునికి జీవాన్ని ఇచ్చింది. అతడు లేచి బయటకు వచ్చాడు. ఇప్పుడు లాజరు ప్రభువు మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు? ప్రభువు నా పాద మస్తకం చూసుంటాడు, ప్రభువా నీవు వచ్చినప్పుడు మనుషులకు భయపడి అటు ఇటు వెళ్ళానయ్యా, నన్ను క్షమించవా, ఎన్ని మాటలు అన్నాడో. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయలేదు, ఆయన మృతుల్లో నుండి లేపుట ద్వారా లాజర్ను కూడా సరిచేశాడు. ఇప్పుడు మరొక సహోదరి ఉంది, ఆమె పేరు మరియా. మరియా అనగానే మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అదేంటంటే మరియలో సరిచేయడానికి ఏముంది? ఆమె ఎంతో భక్తురాలు, ఆయన పాదాల దగ్గరే కూర్చుంది కదా, ఆయన బోధ వింటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మరియలో కూడా లోపం ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసెను. అబ్బా ఎంత మంచి కార్యమో అనుకుంటాం, కానీ ప్రభు మరియను కూడా సరిచేయాలి. ఈమెలో ఉన్నటువంటి మంచి కార్యాలు, యేసు పాదాల దగ్గర కూర్చుంది, ఆయన పాదాల మీద పడింది, ఆయన పాదాలకు అత్తరు పూసింది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. కానీ మరియలోని లోపం ఏంటంటే లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ ఊరిలోకి ఆయన వస్తున్నాడని తెలియగానే మార్త పరిగెత్తింది, కానీ మరియ ఇంట్లోనే కూర్చుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన వెళ్ళను గాని మరియ ఇంట్లోనే కూర్చుంది. ఏం జరిగింది? విశ్వాసేగా పాదాల దగ్గర కూర్చుందిగా, బోధ నేర్చుకుందిగా, ఎంతో ప్రేమ చూపించింది కదా, అలిగింది. మేము పిలిచినప్పుడు వచ్చాడా?
ఈ రోజున కూడా నీ అలక ఇదేగా. నీ ఇంట్లో ఏదో జరిగినప్పుడు సేవకుడు రాకపోతే ఆయన ఎందుకు వస్తాడు మా ఇంటికి? ఇలా ఎన్నిసార్లు అనలేదు. మార్త ప్రభు చేత సరిచేయబడింది, లాజరు సరిచేయబడ్డాడు, ఇప్పుడు మరియ సరిచేయబడాలి. 11:28 యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారు. మార్త వచ్చి బోధకుడు నిన్ను పిలుస్తున్నాడని పిలిచింది. లేచి ప్రభు దగ్గరకు మనం వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 11:32 అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి మళ్ళా అదే పాదముల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. సమాధి దగ్గరికి వెళ్ళారు. 44:44 సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయి తీయమని, లాజరు లేచి బయటికి రా అంటే కాళ్ళు చేతులు కట్టుబెట్టిన వాడై బయటకు వచ్చాడు. మరియా ప్రభు వైపు చూచుంటుంది. ఎంత అపార్థం చేసుకున్నాను ప్రభు ఆ మిమ్మల్ని, దయతో క్షమించమని ఏడ్చుంటుంది. ఇక్కడ మరియా మార్పు చెందింది. ఆ ఇంటిలో ఉన్న ముగ్గురు ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఆయన పాదాలకు అత్తరు పూసింది. ఇప్పుడు ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఈనాడు మన కుటుంబాలు మారినయా. మారియ జీవితం అలకతో ప్రభువు మీద అలుగుతుంది, సంఘం మీద అలుగుతుంది, సేవకుల మీద అలుగుతున్నారు. నిన్ను రక్షించిన వాడు ప్రభు, నీకోసం ప్రాణం పెట్టిన వాడు ప్రభు, నీకోసం తిరిగి లేచినవాడు ప్రభు, తిరిగి రాబోతున్నవాడు ప్రభు, పరలోకాన్ని శుద్ధపరిచిన వాడు ప్రభు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ ఇంట్లో వారందరూ తిరిగి ప్రభు దగ్గరకు వచ్చారు. తిరిగి నువ్వు వస్తావా, దేవుడు నీ ఇంటికి మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రీతండ్రి, బేతనయ గృహాన్ని దర్శించిన దేవుడు మా గృహాలను దర్శించు. నీ కొరకు నమ్మకస్తులుగా జీవించినట్లు మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకో, మీకు మహిమకరంగా ఉంచు. యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం విన్న మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ, మధురా నగర్లో ఆదివారం 8 గంటలకు ఉదయకాలాన ఆరాధన ఉంటుంది. రాగలిగిన వారు మందిరానికి వచ్చి మేలు పొందండి.